తాజా 30 ఇప్పుడు తెలంగాణలో అసలైన ప్రతిపక్షం ఎవరంటే కోదండరామని చెప్పొచ్చు ఆయన ఏ రాజకీయ పార్టీలో లేరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు అయినప్పటికీ కేసీఆర్ కోదండరామ వేసే ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తున్నారు సాధ్యమైనంత వరకు కోదండ కదలికలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కోదండ ఒకటంటే దానికి టిఆర్ఎస్ నేతలు 4 అంటున్నారు తాజాగా నిరుద్యోగ యువకులు చేపట్టిన ర్యాలీ నిరసన సభలను కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదంతో నిచ్చేసింది కోదండరామ ఇంటి తలుపులు పగలగొట్టి మరీ ఆయన్ను ర్యాలీ ముందు రోజు రాత్రి అరెస్ట్ చేశారు అయినప్పటికీ ఎక్కడ అడ్డుకుంటే అక్కడే నిరుద్యోగ యువకులు శాంతియుత దీక్షలు చేయాలని కోదండరామ పిలుపునిచ్చారు డీసీపీ గారు ఎన్నడూ ఇంటి మీదకి వచ్చి రాత్రి తలుపులు కొట్టేయాలని అరెస్ట్ చేసింది మొత్తం 5 ఏళ్ల తెలంగాణ ఎన్నడూ జరగదు